నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఒక ముచ్చటైతే ఇప్పుడు మంచిగా వెలుగులోకి వచ్చింది. ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి. అయితే ఎందుకు ఏంటి అనేది ఒక అనుమానాలు అయితే ఆటోమేటిక్గా అందరికీ వ్యక్తం అవుతూనే ఉంటాయి కదా, అలాగే మనకు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రజలందరికీ కూడా, చూసిన వాళ్ళందరికీ కూడా, లేకపోతే ఇండస్ట్రీ ఉన్న పెద్ద అందరికీ కూడా బాగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఏది దీని వెనకాల ఉన్న సంగతి ఏంది అనేది ఒకసారి చూద్దాం. మరి సౌత్ సూపర్ స్టార్ చిరంజీవి సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన పలు చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో మెగాస్టార్ భేటీ వెనుక అసలు ఉద్దేశం ఏంటన్న దానిపై సినీ ఇండస్ట్రీ పెద్దలు గుసగుసలాడుకుంటున్నారు. మరి అసలు ఏంటి, నిజంగానే చెప్తున్నారు కదా, మరి ఆయన ఊరికి వెళ్ళి కలిశాడా, లేకపోతే ఏదైనా ఉద్దేశంతో, లేకపోతే ఏదైనా లోపల మాట్లాడడానికి కలిశారా, లేకపోతే ఇంకేంటనేది ఒకసారి క్లారిటీ అయితే లేదు. మరి మొత్తానికైతే ఒక మీడియాలో చూసుకుంటే బాగా హల్చల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు అయితే, ఏ చిత్రాలు అయితే ఉన్నాయో అవి హల్చల్ అవుతున్నాయి. దాంతోపాటు చూసుకుంటే అసలు ఈ భేటీ వెనుక అసలు నిజాలేంటి, వాస్తవాలేంటి, అసలుకి ఉద్దేశం ఏంటన్న దానిపై సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఒక గుసగుసలు అయితే వినిపిస్తున్నాయనే విధంగా ఉన్నది. మరి గతంలో చూసుకుంటే సీఎంగా ఉన్న కేసీఆర్తో మెగాస్టార్ చిరంజీవి సన్నిహిత సంబంధాలు నేర్పారు. అయితే ఉండే గతంలో కేసీఆర్కి, సీఎం కేసీఆర్ ఉండే కాబట్టి అప్పుడు కూడా సన్నిహిత సంబంధాలు కూడా ఉండే విధంగా తెలుస్తుంది. మరి వాస్తవానికి చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగాను వ్యవహరించారు. మరి గతంలో కేంద్ర కేబినెట్ మంత్రిగాను పనిచేశారు. 2019 తర్వాత ఆయన పూర్తి రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన ఏపీలో జగన్మోహన్ రెడ్డితోనూ, తెలంగాణలోనూ కేసీఆర్తోనూ నాడు సఖ్యతగా ఉన్నారు. తాజాగా రేవంత్ రెడ్డితోనూ చిరంజీవి సన్నిహితంగా మెలగడం ద్వారా సినీ ఇండస్ట్రీకి మంచి జరుగుతుందన్న భావన సినీ పెద్దల్లో ఉంది. టీడీపీలో ఉన్నప్పుడు సినీ పెద్దలతో రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే దీంతో అటు చిరంజీవి, ఇటు రేవంత్ రెడ్డి కలయిక సినీ ఇండస్ట్రీకి వరమన్న భావన కూడా వ్యక్తమవుతుంది. అంటే ఓన్లీ ఇది సినీ ఇండస్ట్రీకి సంబంధించి సినీ పెద్దలుగా వెళ్ళి కలిశారా, లేకపోతే ఆ సినీ ఇండస్ట్రీకి సంబంధించింది ఏమైనా తెలంగాణలో కావచ్చు మంచి సినీ పరంగా మంచిగా ఏదైనా జరుగుతుందా, ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి, ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి వెళ్ళి కలవడం కనుక దాని గురించి ఏమైనా మాట్లాడారా, లేకపోతే ఆయన ఆల్రెడీ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వివరించారు, మరి కేంద్ర కేబినెట్ మంత్రిగా చేసారు, మరి సోయన్స్ దీని గురించి మాట్లాడిండా, మరి ఏంటి వరం, ఏంటి వరం అనేది ఒకటి ఇచ్చిరు, వరంగా భావించవచ్చా అనే విధంగా వ్యక్తమవుతుందని అంటున్నారు. కానీ అది వరం దేనికి, సినీ ఇండస్ట్రీలో ఉన్న వారికా, లేకపోతే సినీ ఇండస్ట్రీలో పనిచేసే వారికా, లేకపోతే పెద్దలకా అనేది ఒక క్లారిటీ అయితే లేదు. మరి ఇదిలా ఉండగా మరి ఫిలిం ఫ్రంట్లో చిరంజీవి మెగా 156 అనే ఫ్యాంటసీ ఎంటర్టైనర్లో కనిపించనున్నారట. మరి చాలా కాలం తర్వాత మెగాస్టార్ తొలిసారి సంతకం చేసిన ఈ ఫ్యాంటసీ చిత్రానికి బింబిసారాతో దర్శకుడిగా పరిచయం అయిన వశిష్ట ఉన్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు దర్శకత్వం వహించనున్నారట. మరి 156 మెగా 156 అనేది ఒకటి మళ్ళీ కొత్తగా ఒక ఫ్యాంటసీ ఎంటర్టైనర్లో కనిపించనున్నారట. మరి ఎంత ఫ్యాంటసీ ఉంటుంది, ఏంటనేది కూడా దాని ట్రైలరు ఏదో అనేది వచ్చిన తర్వాత తెలుస్తుంది. బట్ దానికి దీనికి అటాచ్ చేసి బాగా కవర్ అయిపోయింది, మొత్తానికైతే కవర్ అవుతుంది. మరి దేనికోసం పోతుండు, అసలు పొలిటికల్గా ఏమైనా ప్లానింగ్తో పోయిండా, లేకపోతే ఒక సినిమా ప్లానింగ్లో పోయిండా, లేకపోతే సినీ ఇండస్ట్రీకి సంబంధించి పోయి కలిశారా, లేకపోతే గతంలో కూడా ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, వారితో కూడా పరిచయాలు, సన్నిహితాలు మంచిగా సన్నిహితంగా ఉండే కాబట్టి ఆ విధంగానే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా వెళ్ళి కలిశారా, లేకపోతే తెలంగాణలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా మాట్లాడడానికి వెళ్ళారా, ఏంటనేది ఒక క్లారిటీ అనేది లేకుండా పోయింది. ఒక విధంగా చూసుకుంటే కొందరైతే వరంగా కలిసింది, ఒక సినిమాకి సంబంధించి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడడానికి వెళ్ళినారని ఒక మాట్లాడుకుంటే దాన్ని ఒక వరంగా భావించవచ్చు అనే విధంగా వ్యక్తమవుతుంది అంటున్నారు. మరి దాన్ని కూడా చూసుకుంటే ఇంకో విధంగా చూసుకుంటే ఆయన రాజకీయ పరంగా వెళ్ళినాడా, లేకపోతే వేరే ఏదైనా మాట్లాడడానికి వెళ్ళినాడా చూసుకుంటే అదొక క్లారిటీ లేకుండా ఒక కొలిక్ అయితే వెళ్ళిపోయింది. మనం మిగతా చూసుకుంటే మరి మెగా 156 చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్స్పై వి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి విక్రమరెడ్డి భారీ ఎత్తున తెరకెక్కించారు. అయితే మెగా 156 చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్పై వి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి విక్రమరెడ్డి భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారట. అంటే మెగా 156 అనే ఒక కొత్త మూవీ కూడా రాబోతుందంట. మరి ఈ ఫ్యాంటసీకి సంబంధించి ఆ విధంగా వస్తుందని అంటున్నారు. మరి ఒక ట్రైలరు, ఒక టీజర్ వచ్చినంత వరకు మనకు క్లారిటీ అనేది ఉండదు. మరి అది ఎలా ఉంటుంది, ఇంతవరకు కూడా చాలా
కొత్త కొత్తగా కనిపించిండు మెగాస్టార్ అయితే, మనకు ఏ సినిమాలో వచ్చినా కానీ కొత్త కొత్త కనిపించిండు. మరి ఇప్పుడు ఒక ఫ్యాంటసీతో రాబోతున్నారట మెగా 156 అని. ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా ఒక ట్రైలర్ టీజర్ వచ్చినంత వరకు మనం వేచి చూడాల్సింది.